ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూశారు ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూసాయి మరి కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సంబంధించిన షెడ్యూల్స్ ని ప్రకటించారు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు మే 13న పోలింగ్ జరుగుతుంది జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది దేశవ్యాప్తంగా ఏప్రిల్ 18 నుండి అంటే ఆంధ్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ సిక్కిం ఒరిస్సా రాష్ట్రాల్లో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అదే విధంగా లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగనున్నాయి ఈ నేపథ్యంలో 7 దశల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి 4వ దశలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది ఏప్రిల్ 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది మే 13న పోలింగ్ జూన్ 4న కౌంటింగ్ మరి ఏప్రిల్ 25న నామినేషన్లు స్టార్ట్ చేస్తారు ఏప్రిల్ 29 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు మరి వేళ ఎన్నికలు మరి ఎన్నికల నోటిఫికేషన్ అంటే ఏప్రిల్ 18 తారీఖున అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి తక్షణమే ఎన్నికల కమిషన్ నిబంధనలు అమలులోకి వస్తాయి మరి భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికీ 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఓటర్గా నమోదు చేయించుకున్నారు 97 కోట్లు భారతదేశంలో అదే విధంగా 10,50,000 పోలింగ్ స్టేషన్లు 55,00,000 ఈవీఎంలు ఎలక్ట్రానిక్ మిషన్స్ సిద్ధం చేస్తున్నారు అదే విధంగా 1,82,00,000 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు మరి ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరగడానికి గతంలో కంటే ఈసారి చాలా పగడ్బందీగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి ఎన్నికలు అనగానే ఓటర్లను ఆకర్షించే విధంగా నగదు పంపిణీ కానీ వివిధ రకాల బహుమతులు పంపిణీ కానీ జరుగుతుంటుంది వాటిని నిషేధించడానికి అనేక రకాల కొత్త మార్గాల్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది సాయంత్రం 6 తర్వాత ఎక్కడా కూడా నగదు కానీ రకరకాల గిఫ్ట్స్ కానీ రవాణా జరగడానికి వీల్లేదు అదేవిధంగా వాలంటీర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కడా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అదేవిధంగా రాజకీయ పార్టీలు మతాలను రెచ్చగొట్టే విధంగా ఎక్కడా కూడా ప్రసంగాలు చేయకూడదు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడక్కడ ఫేక్ న్యూస్ కు అవకాశం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు మంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే విషయంలో సోషల్ మీడియా కూడా చాలా కీలకంగా వ్యవహరించడంతో పాటు రాజకీయ పార్టీలు చేసే మత విద్వేష ప్రసంగాలను కూడా ప్రచారం చేయకూడదు అనేది ఎంటైర్ మీడియాకి కూడా ఎన్నికల కమిషన్ సూచించింది మరి ఏదేమైనా ఎన్నికల నగారా మోగింది ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి
ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుంది. మరోపక్క రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటించారు, కూటమి అభ్యర్థులు ప్రకటించాలి. మరి ఇప్పటికే అభ్యర్థులు అన్ని చోట్ల ప్రచారాలని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక ప్రచార సరళిలో ఇప్పటికిప్పుడే కొంతమంది రంగంలోకి వెళ్తున్నారు. మరి ఎన్నికల నోటిఫికేషన్, నాలుగో దశ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 18 నుండి నోటిఫికేషన్ అమల్లో రానున్న దృష్ట్యా ఎప్పటి నుండి అధికార యంత్రాంగం, అధికారులు కూడా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. రాజకీయ పార్టీలు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతూ ప్రచార సరళిలో వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మరి ఏదేమైనా ఎన్నికల నోటిఫికేషన్ 18న విడుదలైన తర్వాత మరి నామినేషన్స్, ప్రచారం, పోలింగ్ మే 13, కౌంటింగ్ జూన్ 4. జూన్ 6వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా లోక్సభ, కొత్త లోక్సభ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి 4వ తారీఖు దేశవ్యాప్తంగా కౌంటింగ్ పూర్తయిన తర్వాత 6వ తేదీన కొత్త లోక్సభ కొలువు తీరనుంది. ఏపీలో, తెలంగాణలో కూడా ఏపీలో తెలంగాణ ఎన్నికలు ప్లస్ లోక్సభ, తెలంగాణ లోక్సభ ఎన్నికలు కూడా ఒకేసారి ఒకే డేట్లో పోలింగ్ జరగడానికి కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరి చాలా విధంగా పోలీసు బందోబస్తు, సిఆర్పి, అదేవిధంగా అనేక రకాల పోలీసు బలగాలను మోహరింపు చేయడానికి కూడా ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేస్తుంది. ఎయిర్పోర్ట్స్లో కూడా నగదుని ఎక్కడ కూడా ఎన్నికలకు సంబంధించి నగదుని ఎక్కడ ఉపయోగించే ప్రయత్నం చేయకుండానికి అది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఎయిర్పోర్ట్లో కూడా నిఘా పెడతాము, ఎక్కడికాడే తనిఖీలు చేస్తామని చెప్పని కూడా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏదేమైనా ఎన్నికల నగర మోగినట్టే ఏప్రిల్ 18 నుంచి కోడ్ అమల్లోకి వస్తుంది. జూన్ 4 కౌంటింగ్ తర్వాత ఫలితాలను బట్టి ఆయా రాజకీయ పార్టీలు ఎవరికి అధికారాలు అనేది కౌంటింగ్ రోజు తేలనుంది. మరి ఇప్పటికే ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సర్వాంగ సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ పాటించడంతో నాయకులందరూ క్లారిటీకి ఊపిరి పీల్చుకునేంత విధంగా క్లారిటీకి వచ్చారు.